నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నేతలకు లేదు, వెల్లడించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి. వేల్పూర్ మండలంలో భారీ వర్షం, హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. నందిపేట్ మండలం ఐలాపూర్ ఘటనలో అమాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు, వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో డివిజన్ స్థాయిలో సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ 367వ జయంతి వేడుకలు. సమయానుసారం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి, పీడీఎస్యు నాయకుల డిమాండ్. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిపై మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆర్మూర్ టీఆర్ఎస్ నాయకులకు లేదని మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్కంపల్లి ఫుడ్ పార్క్ గురించి ముందుగానే ఆలోచించి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ద్వారా 120 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని కంచెట్టి గంగాధర్ చెప్పారు. ఫుడ్ పార్క్ కు ఎన్నికలు రావటంతో శంకుస్థాపన చేయలేదన్నారు. ఆర్మూర్ ప్రజలకు త్రాగునీటి కోసం పోచంపాడ్ నుండి నీటిని తీసుకురావడానికి 117 కోట్లు మంజూరు చేయించారని అన్నారు. ఎర్రజొన్న రైతులను దళారులు మోసం చేస్తే రైతులకు 30 నుండి 40 కోట్లు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా ఇప్పించారని చెప్పారు. సురేష్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే తాను చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం 2 సార్లు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలకు వచ్చినా జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటించలేదన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు విమర్శలు మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా మోహన్ చక్రు, జీవన్, నర్మె నవీన్, మహమ్మద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. మరి సురేష్ రెడ్డి గారు ఫ్యూచర్ ఆలోచించి, ముందు తరం ఆలోచించి ఈ ప్రాంతంలో మరి రైతాంగం ఎక్కువ ఉంది, మంచి పంటలు పండించే రైతాంగం ఉంది కాబట్టి ఈ సబ్ డివిజన్కి, ఈ జిల్లాకి చాలా మట్టుకు మేలు జరుగుతుంది. రైతులకు మరి ఆ ఫుడ్ పార్క్లో పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరుకుతుందని చెప్పేసి మంచి ఆలోచనతో ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ద్వారా 120 కోట్లు శాంక్షన్ చేయించి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేయకపోవడం కారణం ఏంటంటే ఎలక్షన్లు రావడం వల్ల ఆ శంకుస్థాపన చేయలేకపోయినాం. మరి నీరు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయినా ఆ ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయారు? 2.5 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది? మేము చేసిన దాన్ని కూడా చేయలేకపోతున్న కారణం ఏంటంటే ఆ ఫుడ్ పార్క్ గురించి ఎవరైనా కాంట్రాక్ట్ ముందుకు వస్తే వాళ్ళ కమిషన్ల కొరకు ఇన్ని రోజులు పట్టింది మీకు. మరి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు, కేవలం మాటలకే పరిమితమైన ఎమ్మెల్యే అయినా అదేవిధంగా ఆర్మూర్లో పోచంపాడు వాటర్ గురించి 117 కోట్లు సురేష్ రెడ్డి గారు సాంక్షన్ చేయిస్తే మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ మున్సిపల్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్మూర్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 1 ఇయర్లో నేనే వచ్చి నల్ల దింపుతున్నాడు. ముఖ్యమంత్రి 2వ సారి వచ్చిండు, మరి నల్ల దింపలే. దీనికి కూడా కాలయాపన కారణం కేవలం కమిషన్ భాగ్యతలా దీన్ని పెట్టి మీ కమిషన్ల కొరకు ఆర్మూర్ పట్టణ ప్రజల తాగునీటికి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు 1st ఇయర్లో వచ్చి కూడా ఆర్మూర్కి ఏం వరాలు ఇయ్యలే, అప్పుడొకటి మున్సిపల్ భవనంకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పిండు. మరి ఇంతవరకు మున్సిపల్ భవనకు 10 రూపాయలు కూడా రాలే 3 సంవత్సరాలు గడిచిన. అఖిలపక్షం ఈ ప్రాంతంలో ధర్నా చేస్తే, ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాలను వాళ్ళని పిలిపించి
రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి అప్పుడు 38-40 కోట్ల వరకు రైతులకు ఇప్పించడం జరిగింది. మిగతాది ఏదైతే దళారికి ఈ రైతుల మధ్య అది ఆ చిన్న దాంట్లో కొద్దిగా టైం 5 కోట్ల కేసు ఉండడం వల్ల అది ఆగిపోయింది. దాన్ని ఏనుగెళ్ళిన తోకచి కిందన్నట్టు అన్నీ సురేష్ రెడ్డి గారు ఇప్పిస్తే ఏదో 10 కోట్లు ఇప్పించి దానికి నేను ఇప్పించినా నేను ఇప్పించానని చెప్పుకోవడం తప్ప ఈ జీవారెడ్డి గారు మరి మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటి ఇయర్ కరువు ఏర్పడ్డది. మరి మొన్న కాలం మంచిగా పంట పండితే మరి రైతులకు మద్దతు ధర లేక ఒక సంవత్సరము కరువు, రెండో సంవత్సరము మద్దతు ధర లేకుండా మరి ఆ రోజుల్లో సురేష్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగం 6 రోడ్డెక్కితే 2 రోజుల మద్దతు గురించి, పసుపు మద్దతు గురించి మరి ఈ ఎమ్మెల్యే ఏ ఒక్కరోజు కూడా స్పందించకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోకుండా మరి ఒక్కరోజు కూడా ఈ రైతుల పట్ల ఆ రోజు ఈ ఎర్రజొన్న గురించి, పసుపు గురించి మాట్లాడిన పాపనవ్వలే. ఉత్పత్తిపోతలలో కూడా మరి సురేష్ రెడ్డి గారిది కీలక పాత్ర ఉంది. మరి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు కానీ మరి బాల్కొండకే, అప్పుడు బాల్కొండ కాన్సెస్ కాకుండా మానాలకు కూడా తాగునీటి తీసుకుపోయిన ఘనత సురేష్ రెడ్డి గారిది. సురేష్ రెడ్డి గారు చేసిన దాంట్లో మీరు ఎప్పటికి కూడా చేయలేరు. ఈ ఆయన ఉమ్మడి రాష్ట్రం చేసిరు, మీరు మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిందో సురేష్ జీవారెడ్డి గారు మరి చర్చా వేదికకు సిద్ధం అని చెప్పారు. మేము చర్చా వేదికకు సిద్ధం, మరి స్థలం మీరు నిర్ణయించుడి, మేము మా తరఫున సీనియర్ పత్రికేయులను పిలిపిస్తాం, ఇంకా మేధావులను పిలిపిస్తాం. మరి మీరు ఈ 3 సంవత్సరాల జీవారెడ్డి గారు ఏం చేసిండ్రు మరి చర్చకు సిద్ధమని మేము సవాల్ విసురుతాం. జక్కన్పల్లి మండలం మున్పల్లి గ్రామంలో నేడు ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి మహిళా భవనం, శ్మశాన వాటిక, ఎస్సీ కమ్యూనిటీ హాల్తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటానని స్పష్టం చేశారు. మున్పల్లి గ్రామంలో మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డిలు స్వాగతం పలికి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు పాదయాత్ర ద్వారా వెళ్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, ప్రజలకు ఎన్నో కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరణ పొంది ప్రపంచంలో అందరి చూపు తెలంగాణ వైపు చూసే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఈ విషయం మన అందరికీ గర్వకారణమని తెలిపారు. సీఎం కేసీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మమేకమై వారికి కావలసిన అభివృద్ధి పనులకు తన వంతుగా ముందుంటానని చెప్పారు. రైతు సంఘం సభ్యులు, మునిపల్లి గ్రామస్తులు పాల్గొని ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాయి సాయన్న, ఎంపీటీసీ బాయి లింబన్న, మండల కోఆప్షన్ మహమ్మద్ హుసేన్, చిన్న సాయిరెడ్డి, డిచ్పల్లి కంచెట్టి గంగాధర్, అంబర్ సింగ్, జక్రన్పల్లి ఆర్ఎంపీ డాక్టర్ నారాయణలు పాల్గొన్నారు. ఈరోజు మున్పల్లి గ్రామం జక్రన్పల్లి మండలంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గత సంవత్సరము హరితహారంలో భాగంగా మున్పల్లి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ మహిళలందరూ కూడా మహిళా భవన్ కావాలని అడిగినప్పుడు మహిళా భవనం శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది ఈరోజు ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం, కట్టడం అయిపోయింది. అదేవిధంగా 12 లక్షలతో ఎన్ఆర్జీఎస్లో మరి శ్మశాన వాటిక, తర్వాత ఎస్సీ కమ్యూనిటీ హాల్ 5 లక్షలతో, అదేవిధంగా సీసీ రోడ్ 3 లక్షలు, మరి మిగతా అన్నీ కూడా కలిసి దగ్గర 25 లక్షల రూపాయల వరకు మున్పల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో దానికి గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరి మహిళా సోదరిమణులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా అందరికి సరిపోదు ఇంకా కావాలని అడిగినారు, కొన్ని కొన్ని సమస్యలు చెప్పినారు, తప్పకుండా అవి విడుదల వారిగా సమస్యలు పరిశీలిస్తామని చెప్పినాము. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని సన్మానించి మరి గౌరవించి ఉన్నందుకు. అదేవిధంగా ఈరోజు రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కేసీఆర్ పరిపాలనలో, ఎందుకంటే 9 గంటలు కరెంటు ఉండి 12 గంటలు కూడా నిరంతరంగా ఇస్తూ ఉన్నాం. అవసరం ఉంటే 24 గంటలు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మరి ఒక వర్షాలు ఇబ్బంది ఉంది కావని కరెంటుకి ఏం ప్రాబ్లం లేదు, రైతులందరూ కూడా హ్యాపీ ఉన్నారు. సో ఏ సమస్య ఉన్నా కానీ మేము అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. వేల్పూర్ మండలంలో నేడు భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా వర్షం పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు పెద్ద ఎత్తున కురిసి గత నెల రోజులుగా వరుణుడి జాడ కనిపించకుండా పోయింది. ప్రారంభంలోని వర్షంను దృష్టిలో పెట్టుకుని రైతులు ఖరీఫ్ కు సిద్ధమయ్యారు. పంటలు వేసిన అనంతరం నెల రోజుల పాటు వరుణుని జాడ లేకుండా పోయి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నేడు కురిసిన వర్షంతో పంటలకు కొంత మేలు జరుగుతుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఆగస్టు 15న జరిగిన సంఘటనలో బీజేపీ ఏబీవీపీ సంఘ్ పరివార్కు ఎలాంటి సంబంధం లేని యువకులపై ఎంఐఎం నాయకుల ఆదేశాల మేరకు స్థానిక టీఆర్ఎస్ నేతల ప్రమేయంతో కేసులు నమోదు చేసి జైలుకు పంపారని, మరో వర్గం వారిని ఎందుకు అరెస్టు చేయలేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి ప్రశ్నించారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం నాయకులు హైదరాబాద్ నుండి ఆదేశిస్తే స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అమాయకులపై కేసులు పెట్టించారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలో సంఘటన జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆరుగురు యువకులపై కేసులు పెట్టి జైలుకు పంపించారని, మరో వర్గంలోని 8 మందిపై కేసులు నమోదు చేస్తే ఇంకా 4 ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్, నూతుల శ్రీనివాసరెడ్డి, ధ్యాగ ఉదయ్, ఆకుల రాజు, పూజ నరేందర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐలాపూర్ గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీద కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని, కొంతమంది ఏబీఈపీ కార్యకర్తలని, కొంతమంది సంఘ పరివార క్షేత్రాలకు సంబంధం ఉందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంఐఎం నాయకులు హైదరాబాద్ నుంచి ఆదేశిస్తే స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆగమేఘాల మీద ఈ కేసుతో సంబంధం లేనటువంటి యువకుల్ని ఈ కేసుకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ సంఘ పరివార క్షేత్రాలకు కానీ ఎవ్వరికి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఆ క్లిప్పింగ్లో భారత్ మాతాకి జై అని ఉంది, జై శ్రీరామ్ అని ఉంది. ఆ సంఘటనకు పార్టీకి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, పరివార క్షేత్రాలకు కూడా ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా అనవసరంగా ఎంఐఎం ఆదేశాల మేరకు ఎంఐఎం నాయకుడి ఆదేశాలతోని స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అమాయకుల పైన కేసులు పెట్టించడం జరిగింది. ఆ సంఘటనల కారకులైనటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయకుండా ఆ సంఘటనలో అక్కడ జరిగినటువంటి గొడవల్లో హిందువుల దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకుండా వాళ్ళు మాట్లాడడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వేరే వర్గం కత్తులతో పోలీసుల సమక్షంలో దాడి చేస్తే మారణాయుధాలతో కాంచు బాటిళ్లతో కత్తులతో అక్కడ ఉన్నటువంటి హిందూ యువకుల్ని పొడిస్తే వాళ్ళు ఈరోజు వరకు కూడా హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే ఏ ఒక్క ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పరామర్శించకపోవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఆ కుటుంబాల్ని కానీ ఆ వ్యక్తుల్ని కానీ పరామర్శించకపోవడం, వాళ్ళు చేసిన పాపం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఆర్మూర్ మండలం పెరికిట్ శివారులో గల రేణుకా ఎల్లమ్మ గుడిలో సర్దా సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కన్వీనర్ దేగం యాదగౌడ్, మోత్కూరి లింగగౌడ్, రవిగౌడ్, కౌండిన్య బాంధవులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ గుడిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి వేడుకలలో భాగంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. డివిజన్ కన్వీనర్ దేగం యాదగౌడ్, గౌడ కులస్తులు ఐకమత్యంతో ఉంటే సంఘ భవనానికి తొందరలో నాంది పలకవచ్చని తెలిపారు. వెంటనే స్పందించిన మామిడిపల్లి సర్పంచ్ రవిగౌడ్ ప్రభుత్వ స్థలాన్ని
చేస్తానని, అంతేగాక సంఘ భవనానికి 51,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కుల బాంధవులుగా ఒక్కటేనని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక్కతాటిపైకి రావాలని, అప్పుడే అధికారులకు ప్రజాప్రతినిధులకు గౌడ కులస్తుల ఉనికి తెలుస్తుందని చెప్పారు. జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ విగ్రహానికి విరాళాలు అందిస్తానని, ముందుగా డివిజన్ స్థాయి ఆర్మూర్లో విగ్రహ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందీపేట్ సాయినాథ్ గౌడ్, మెండోరా చందు గౌడ్, బాల్కొండ లింగం గౌడ్, జక్రన్పల్లి రవి గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, చేపూరు లింగం గౌడ్, రాజు గౌడ్, రామో గౌడ్, దశరథ్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వై పాపన్న గౌడు 367వ జన్మదినాన్ని మరి ఇక్కడ మా గౌడ సోదరుల తరఫున గ్రాండ్గా మేము జరుపుకోవడం జరుగుతుంది. మరి దీనికి పూర్తిగా మా గౌడ సభ్యులు అచ్చి ఆదరడం మాకు సంతోషదాయకం. రెండో విషయం ఏంటంటే, మరి సర్దార్ సర్వై పాపన్న 367 సంవత్సరాల క్రితము ఒక వరంగల్ జిల్లా జనగామ పక్కన ఒక కిలాసపురం అనే ఒక చిన్న కుగ్రామంలో జన్మించి మరి ఆయన గీతాకార్మికుడు కుటుంబంలో జన్మించినందుకు మరి ఆ రోజు ఉన్నటువంటి నిజాం పాలనలో ఉన్న దొరలు కానీ గడిలో ఉన్నటువంటి పెద్దలు కానీ మరి బహుజనులను అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి టైం లోపల మరి ఇబ్బందుల నుండి మనం దూరం కావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు ఆర్థికంగా మరి కొన్ని గడిలను కూడా కొల్లగొట్టి మరి గోల్కొండ కిలా బోరగిరి కోటను గోల్కొండ కిలనేటువంటి మరి వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న గౌడ్. మరి ఆయన జన్మదినాన్ని ఈ రోజు మా గౌడ జాతి తరఫున మేమందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి మూలలో ఉన్నటువంటి గౌడ సభ్యుడు కూడా మరి సర్దార్ సర్వై పాపన్న ఇంట్లో ఫోటోలు పెట్టుకొని మరి దాన్ని పూజించి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన ఆదర్శాన్ని తీసుకొని ముక్కటికి నడవాలని చెప్పేసి నేను గౌరవ సోదరులందరికీ ఈరోజు సర్దార్ సర్వై పాపన్న జన్మదిన శుభాన్ని మా గౌడ బాంధవులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మరి మా పెరికిడి గ్రామంలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి గౌడ జిల్లా సోదరుల గౌడ సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా, ఎందుకంటే బడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేసి మరి అందరు బాగుండాలన్న ఉద్యమాన్ని తీసుకెళ్లి విప్లవంగా నడిపించినటువంటి సర్దార్ పాపన్న మా బాంధవుడు, మా కౌండిన్య జాతికి చెందిన గౌడు కాబట్టి మరి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపించుకొని మరి జయంతి సందర్భాలు జరుపుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గౌడ సోదరులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి మనం ఐక్యతంగా ఉండి మన గౌండ్ల కౌండిన్య జాతిని అంటే ఇతర కులాన్ని విమర్శించకుండా మన కులాన్ని అభివృద్ధి చేసుకోనందుకు మనం అందరం కూడా ఐక్యతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని కూడా గౌడ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తాం. విద్యార్థుల సౌకర్యార్థం బస్సుల సంఖ్యను పెంచి సమయానుసారం నడపాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో గోడ ప్రతులను ఆవిష్కరించారు. వివిధ పాఠశాలలకు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం కోసం ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా బస్సులు లేకపోవటం వల్ల విద్యార్థులు ఫుట్ బోర్డు పైన బస్సు టాప్లపైన ఎక్కి ప్రయాణిస్తున్నారని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ అన్నారు. వెంటనే విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల కోసం పోరాడుదాం అనే నినాదంతో ఈ నెల 21న అన్ని బస్సు డిపోల ముట్టడి, 24న ఆర్ఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సంతోష్, శ్రీనివాస్, లక్పతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి కల్పించాలని, అట్లాగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యని పెంచాలని చెప్పేసి, అట్లాగే విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్సు పాసుల సౌకర్యాన్ని కల్పించాలనేటటువంటి డిమాండ్తో పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈ నెల 21న బస్ డిపో కార్యక్రమాల ముట్టడి, అట్లాగే 24వ తేదీన ఆర్యం కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం కేసీఆర్ తన బస్సుకు 4 కోట్లతో సకల హంగులతో సౌకర్యాలతో బస్సును సమకూర్చుకున్నాడు. ఇంకో 4 కోట్లతో తన కాన్వాయిని ఉన్నటువంటి కార్లను సమకూర్చుకున్నాడు. పోలీసు శాఖకు కావచ్చు, ఇతర శాఖలకు కావచ్చు, అందరికీ కూడా ఖరీదైనటువంటి కార్ల సౌకర్యాలను కల్పించాడు. కానీ విద్యార్థులకు మాత్రం
వాళ్ళు టాప్ల పైన ఎక్కి ఫుట్బాల్లను పట్టుకొని ఏలాడుతూ ప్రయాణాలు చేస్తున్నటువంటి దుస్థితి ఉన్నది. వాళ్ళు ఎక్కడైనా ప్రమాదాలకు గురైతే ఎవరు బాధ్యత వహించాలా? ఇటువంటి అనేక ప్రమాదాలకు అనునిత్యం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ వివిధ పాఠశాలల్లో కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలా? అట్లాగే విద్యార్థులందరికీ ఉచిత రాయితో కూడుకున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యాల్ని బస్సుల సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి పీడిఎస్యుగా డిమాండ్ చేస్తూ ఈ నెల 21న అట్లాగే 24న జరిగే ఆందోళన కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా విద్యార్థులందరికీ పిలుపునిస్తాం. ఆర్మూర్ పట్టణంలోని స్థానిక రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో నేడు పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 367వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘం సభ్యులు నివాళులు అర్పించారు. గౌడ కులస్తులు ఏకమై ఐక్యత చాటాల్సిన అవసరం ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం 360 సంవత్సరాల క్రితమే పోరాటం చేశారని చెప్పారు. గౌడ కులస్తులు ఏకతాటిపై లేకపోవటంతో నష్టపోతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గౌడ కులస్తులకు చేయూతనిస్తున్నారని చెప్పారు. 10 లక్షల ఈత చెట్లు నాటి గౌడ కులస్తుల కులవృత్తిని కాపాడాలని కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయిబాబా గౌడ్, జనార్దన్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ఆర్మూర్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 367వ జయంతి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడికి వచ్చేసిన మన ఆర్మూర్ గౌడ ప్రతినిధులు, యువకులు, జనార్దన్ గౌడ్ గారు, సాయిబాబా గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, అలా రమేష్ అన్న, రాజుగౌడ్, గోవర్ధన్ గౌడ్ ప్రముఖులందరూ ఇక్కడికి వచ్చేసి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. ఈ వేదికగా ఒకటే సూచన చెప్తున్నాం, గౌడ కులస్తులంతా ఏకమై కుల ఐక్యత చాటి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన బడుగు బలహీన వర్గాల కోసం అందరినీ కలుపుకొని మన పాపన్న గౌడు 360 సంవత్సరాల కిందటనే స్వతంత్రంగా పోరాడి పోరాడిన యోధుడు. కులస్తుల కోసం ఐక్యత పాటించాల్సిన అవసరం ఎంత ఉంది. కులాభిమానం ఉండాలి కానీ కుల దురాభిమానం ఉండద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు గౌడ కులస్తులము చాలా నష్టపోతున్నాం ఏకతాటి లేకపోవడం వల్లనే. మనమందరం ఒక వేదిక మీదకి వచ్చేసి కాంట్రాక్ట్ విధానం అని స్వస్తి చెప్పి గీతా కార్మికులకు మన తెలంగాణ ప్రభుత్వం కూడా స్వచ్ఛంగా చేయూతనిస్తుంది. మరి అట్టి లాభాలను కూడా మనము సులభం పొందాల్సిన అవసరం చాలా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నేతలకు లేదు, వెల్లడించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి. వేల్పూర్ మండలంలో భారీ వర్షం, హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. నందిపేట్ మండలం ఐలాపూర్ ఘటనలో అమాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు, వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో డివిజన్ స్థాయిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 367వ జయంతి వేడుకలు. సమయానుసారం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి, పీడీఎస్యు నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.